హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రస్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. సో రెసిపీ ఏంటంటే వరిపిండితో చేసిన ఆవిరి పొడుములు విత్ ఉల్లికారం అండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. 4 కప్పుల బియ్యం పిండి, 2 స్పూన్ల పెసరపప్పు, సాల్ట్ రుచికి సరిపడ, 1.5 గ్లాస్ వాటర్. వాటర్ బాయిల్ చేసుకోవాలండి. అలా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బియ్యపిండి కదండి, బియ్యపిండిలో పెసరపప్పు వేసుకోవాలి. ముందు పెసరపప్పు, బియ్యపిండి, వాటర్ వేసుకొని నీట్ కలుపుకోవాలి. సో పిండి కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. సో కొడుములు చేసే ప్రాసెస్లో ఇంకో గిన్నె తీసుకోవాలండి. ఇంకో గిన్నె తీసుకొని అందులో అడుగున కొన్ని నీళ్ళు తీసుకోవాలి. ఒక క్లాత్ తీసుకోవాలండి. క్లాత్ తీసుకొని వైట్దే తీసుకోవాలి. కలర్తో తీసుకుంటే కలర్ అంటుకుంటుంది. సో ఈ వైట్ క్లాత్ని తడి చేసుకొని రెడీ ఉంచుకోవాలండి. తీసుకున్నామండి గిన్నెలో. ఆ గిన్నెకి క్లాత్ పెట్టుకొని కట్టుకోవాలండి. నీట్గా తాడుతో కట్టేసుకోవాలి. ఆయిల్ తీసుకొని చేతికి అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని దాన్ని కుడుము షేప్లో చేసుకోవాలండి. దాన్ని ఈ క్లాత్ మీద పెట్టుకోవాలండి. దాని పక్కన ఒకటి నీట్గా పెట్టుకోవాలండి. ఇవే కాదండి, రౌండ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని రౌండ్ కూడా పెడుతున్నారు. రౌండ్ కూడా చేసి నీట్గా అరేంజ్ చేశారండి. ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకోవాలండి. క్లాత్తో కప్పుకోవాలండి. మనం ముందు క్లాత్తో కట్టాం కదా, సైడ్కి మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదండి, దాంతో నీట్గా కప్పుకోవాలి. కవర్ చేసుకున్నాం కదండి, దాని మీద లిడ్ పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఏదైనా మూతైనా పర్వాలేదు, లేదా ప్లేట్తో అయినా కవర్ చేసుకోవచ్చు. ఆవిరి బయటికి పోకుండా లిడ్తో కవర్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో అడుగుతున్నాయి కదండి, అందులో మనం ఉల్లికారం చేసుకుందాం. కుడుములు వీటిలో ఉల్లికారాన్ని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలో చెప్తాను నేను. సో ఉల్లికారం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. 2 ఉల్లిపాయలు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ఉప్పు, కావాల్సినంత నూనె, ఇవి రెడీగా పెట్టుకోవాలండి. సో ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూసుకుందాం అండి. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి, తర్వాత మిర్చి పౌడర్ వేసుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. సో అంతే అండి, సింపుల్గా ఉల్లికారం రెడీ అయిపోయింది. కుడుములు ఉడికిపోయినాయండి, 5 నిమిషాలు అయింది. ఎడుకున్నప్పుడే తీసుకోవాలండి, లేకపోతే క్లాత్ కతుక్కుపోతాయి. సో చూసారా ఎంత నీట్గా ఉడికిపోయినాయో. ఒక్కొక్కటి తీసుకోవాలి గిన్నెలోకి. సో ఉడికినాయండి, ఉడికిన తర్వాత కుడుములు ఇలా ఉంటాయి. సో వేడి కుడుములు రెడీ అయిపోయినాయండి. ఆయిల్ లేకుండా ఉడికిచ్చాం కదా, ఎవరైనా తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది. సో ఉల్లికారంలో తింటే అద్దరిపోతుంది. సో రెసిపీ చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రెసిపీ అంటే చూసారు కదండి. సో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.